ఈరోజు టాపిక్ ఏజ్ 400 ఓవర్వ్యూ. అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దాంట్లో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. ఏఎస్ 400లో ఏఎస్ స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ సిరీస్ ఆర్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఐబిఎం ఇంట్రడ్యూస్డ్ ఏఎస్ 400 ఇన్ 1988. ఆఫ్టర్ దట్ సెవరల్ టైమ్స్ దాన్ని రీనేమ్ చేశారు, లైక్ ఐ సిరీస్ ఆర్ సిస్టమ్ ఐ అని కూడా చేశారు. బట్ మోస్ట్ ఫేమస్లీ నోన్ యాజ్ ఏఎస్ 400. సమ్టైమ్స్ కొంతమంది ఏఎస్ స్లాష్ లేకుండా ఏఎస్ 400 స్ట్రైట్ రాస్తారనమాట. అండ్ ద యూనిక్ ఫీచర్స్ వచ్చేసి ఇట్ హ్యాస్ ది ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ కాల్డ్ ఓఎస్ 400. అండ్ మోస్ట్లీ యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్పిజి, అకోబాల్. అండ్ వాటిలో డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి, లైక్ యు మైట్ హవ్ సీన్ ఆర్పిజి 3, 4, ఐఎల్ఈ, ఎంబెడెడ్ ఎస్క్యూఎల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ ఎస్క్యూఎల్ ఉంటుంది డెఫినెట్గా, అండ్ పైథాన్ కూడా వర్క్ అవుతుంది ఏఎస్ 400లో. ఇట్ హ్యాస్ అ లేయర్డ్ మెషిన్ ఆర్కిటెక్చర్ విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ డాట్ నెట్ కానీ జావా కానీ చూస్తే మీరు విజువల్ స్టూడియోలో సోర్స్ కోడ్ అంతా దాంట్లో ఎంటర్ చేస్తాము. కానీ డేటాబేస్ వచ్చేసి మేబీ లైక్ సీక్వల్ సర్వర్ అలా ఉంటుంది, అది వేరే చోటు ఉంటుంది. సో దాన్ని లింకప్ చేసుకోవాలి. దీనికి ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అక్రాస్ ద సిస్టమ్, విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ స్టోర్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. అంటే ఫైల్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇంకా ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ గానే స్టోర్ అవుతాయన్నమాట. ఇట్ ఇన్కార్పొరేట్ సెక్యూరిటీ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. సో సెన్సిటివ్ డేటా స్టోర్ చేయడానికి కూడా ఏమీ ఇష్యూస్ ఉండవు. అందుకనే వైరస్ అటాక్స్ చాలా చాలా తక్కువ ఏఎస్ 400కి, బికాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అని. అండ్ ఇట్ హ్యాస్ ది సింగిల్ లెవెల్ స్టోరేజ్. నెక్స్ట్ సింగిల్ లెవెల్ స్టోరేజ్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో బేర్ విత్ మై డ్రాయింగ్ స్కిల్స్. సో బేసికలీ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ, ఇది డి అంటే డేటాబేస్ అప్పర్ లెవెల్లో. అండ్ దెన్ జాబ్ క్యూస్ ఉంటాయి, ఏ జాబ్ ఎప్పుడు అంటే థ్రెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనుకోండి జాబ్ అంటే. తర్వాత ఎల్ అంటే లైబ్రరీ, తర్వాత పి అంటే ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ ఈజ్ అండర్ లైబ్రరీ. అండ్ వెన్ వీ కంపైల్ ద ప్రోగ్రామ్స్ దట్ బికేమ్ లైక్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ఆల్ టుగెదర్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ ద సింగిల్ లెవెల్ స్టోరేజ్. తర్వాత దిస్ ఈజ్ మెన్యూ డ్రివెన్. సో నిన్నటి వీడియోలో మనం లాగిన్ అవ్వగానే ఒక మెన్యూ కనిపించింది కదా. సో ఏఎస్ 400లో ఎవ్రీథింగ్ డిజైన్డ్ ఆర్గనైజ్డ్ వేలో అన్ని మెన్యూలో పెట్టేసి ఉంటాయి. సో వాటిలో నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్తో మనం సిస్టమ్ మొత్తాన్ని నావిగేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి కమెంట్స్ తెలిస్తే మనం వెళ్ళొచ్చు, నావిగేట్ అవ్వచ్చు. సో మెన్యూస్ ఏమేమి ఉంటాయి చూద్దాం. దీంట్లో యూజర్ మెన్యూస్, సిస్టమ్ మెన్యూస్, డేటా మెన్యూస్. సో మనం ఒకసారి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్ సిస్టంలో అదంతా చూద్దాము. తర్వాత మేజర్ వాడే అబ్రీవియేషన్స్ అన్నమాట. ఏమంటే క్రియేట్ అనడానికి సిఆర్టి అంటారు, లైక్ 3-letter అబ్రీవియేషన్ వాడతారు. సో వర్క్ అనడానికి డబ్ల్యూఆర్కే, మెంబర్ అనడానికి ఎంబీఆర్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్ అనడానికి పీడిఎం, డిలీట్ అనడానికి డిఎల్టి, కాపీ సిపివై, చెక్ అంటే సిహెచ్కే. ఇంకా చాలా ఉంటాయి, నేను కొన్ని మెయిన్ చూపిస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్స్. సో ఎవ్రీథింగ్ ఇన్ ఏజ్ 400 స్టోర్డ్ యాజ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో క్లాస్ అంటే ఆబ్జెక్ట్ టైప్ స్టార్ సిఎల్ఎస్. సో అది క్లాస్ క్రియేట్ చేయాలి అంటే సిఆర్టి సిఎల్ఎస్.
అండ్ డేటా ఏరియా, అసలు ఈ డేటా ఏరియా కానీ ఇవన్నీ ఏంటి అనేది తర్వాత డీటెయిల్గా చూద్దాము. సో దిస్ ఈజ్ లైక్ ఓవర్వ్యూ. డేటా ఏరియాకి టైప్ వచ్చేసి స్టార్ డిటిఏ ఏఆర్ఏ, అండ్ క్రియేట్ చేయడానికి సిఆర్టీ డిటిఏ ఏఆర్ఏ. ఫైల్ వచ్చేసి టైప్ స్టార్ ఫైల్, క్రియేట్ చేయడానికి సిఆర్టీ పిఎఫ్. అంటే ఇది క్రియేట్ చేస్తే ఈ కమాండ్ వాడితే మనకు అది కంపైల్ అయ్యి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందన్నమాట. అలాగే జాబ్ డిస్క్రిప్షన్కి స్టార్ జాబ్ డి సిఆర్టీ జాబ్ డి. లైబ్రరీ ఈజ్ లైక్ స్టార్ ఎల్ఐబి. మీరు చాలా చోట్ల చూస్తారు సిస్టంలో స్టార్ ఎల్ఐబి, స్టార్ ఫైల్, స్టార్ పీజిఎం అని. అది ఆబ్జెక్ట్ టైప్ అన్నమాట. అలాగే సిఆర్టీ ఎల్ఐబి అండ్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ స్టార్ పీజిఎం. తర్వాత క్రియేట్ చేయాలి అంటే స్టార్ పీజిఎం. అంటే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ ప్రోగ్రామ్ అంటే సిఆర్టీ సిఎల్ పీజిఎం, ఆర్పిజి ప్రోగ్రామ్ అయితే సిఆర్టీ ఆర్పిజి పీజిఎం, అట్లా ఉంటుంది. అలాగే సోర్స్ ఫైల్ ఈజ్ లైక్ స్టార్ ఎస్ఆర్సిపిఎఫ్, విచ్ ఈజ్ లైక్ సిఆర్టీ ఎస్ఆర్సిపిఎఫ్. ఈ సోర్స్ ఫైల్ ఏంటంటే దానిలోనే మనము మన ప్రోగ్రామ్స్ అవన్నీ స్టోర్ చేసి ఉంటామన్నమాట. సో దానికోసం ఆర్గనైజ్డ్ వేలో డిఫరెంట్ సోర్స్ ఫైల్స్ క్రియేట్ చేస్తారు అండర్ వన్ లైబ్రరీ. లైబ్రరీ సెట్టింగ్ మీరు ఇమాజిన్ చేస్తే ఒకటి లైబ్రరీ, ఆ లైబ్రరీలో చాలా సెక్షన్స్ ఉంటాయి కదా. కొన్ని సైన్స్ సెక్షన్ ఉండొచ్చు, కొన్ని ఫిక్షనరీ సెక్షన్ ఉండొచ్చు, కొన్ని కామిక్స్ సెక్షన్ ఉండొచ్చు. అలాగా ఒక లైబ్రరీలో కొన్ని సోర్స్ ఫైల్స్ క్రియేట్ చేస్తారు. సో ఆ నేమింగ్ కన్వెన్షన్ వచ్చి నేను తర్వాత చూపిస్తాను. QDDSSRC, QCBLSRC, QRPGSRC అలా ఉంటుంది. మేజర్గా 2 వెరైటీ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి దీంట్లో, సిస్టమ్ లైబ్రరీస్ అండ్ యూజర్ లైబ్రరీస్. సిస్టమ్ లైబ్రరీస్లో క్యూసిస్, క్యూజీపీఎల్, క్యూ టెంపుల్. క్యూసిస్ అనేది IBM సప్లైడ్ లైబ్రరీ, మనం టచ్ చేయము. అలాగే క్యూజీపీఎల్ కూడా జనరల్ పర్పస్ లైబ్రరీ. సో స్పూల్ క్యూస్, సోర్స్ ఫైల్స్ అవి ఉంటాయి. సో మన కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ వాటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ అథారిటీ టు డిలీట్ ఆర్ రీనేమ్. దెన్ క్యూ టెంప్, దిస్ విల్ బీ ఆటోమేటికలీ క్రియేటెడ్ ఫర్ ఈచ్ జాబ్ అన్ ద సిస్టమ్. సో ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ ది డ్యూరేషన్ ఆఫ్ ది జాబ్. అండ్ యూస్ఫుల్ లొకేషన్ ఫర్ ది స్టోరేజ్ ఇస్ లైక్ టెంపరీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి క్యూ టెంప్ని వాడతారనమాట. అంటే కొన్నిసార్లు లార్జ్ ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, డైలీ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. సో డిస్క్ స్పేస్ అంతా పోతుంది కదా. సో దానికోసం ఈరోజు క్రియేట్ అయిన ఫైల్ మళ్ళీ ఇంకొక చోటకి అది మూవ్ చేసే వరకు దాన్ని ఆ ప్లేస్లో ఉంచుతారు. ఆఫ్టర్ 1 అవర్ ఆర్ సో, వాట్ ఎవర్ టైమ్ ఇట్ విల్ బి, సో దాన్ని మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత క్యూ టెంప్లో నుంచి దాన్ని తీసేస్తారు. సో అప్పుడు AS 400లో ఉన్న స్పేస్ ఫ్రీ అప్ అవుతుంది. దెన్ సిస్టమ్ కెన్ యూటిలైజ్ దట్ స్పేస్ ఫర్ సమ్ అదర్ పర్పస్. దెన్ యూజర్ లైబ్రరీస్, దానిలో డెవలప్మెంట్ లైబ్రరీస్, ప్రొడక్షన్ లైబ్రరీస్ అలా ఉంటాయి. సో మనము ప్రోగ్రామ్ చేసుకునేది అదంతా డెవలప్మెంట్ లైబ్రరీస్లో చేస్తాము. వన్స్ మన డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో అది QA క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాము. తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది అప్రూవ్ అయితే దాన్ని ప్రొడక్షన్ లైబ్రరీస్కి పంపిస్తారు. సో ప్రొడక్షన్ లైబ్రరీస్లో ఉన్నాయి రియల్ టైమ్ ప్రోగ్రామ్స్ అన్నమాట, అవి బిజినెస్ పర్పస్ కోసం వాడుతుంటారు. డెవలప్మెంట్ లైబ్రరీస్లో ఉండేవి రెగ్యులర్గా ప్రోగ్రామర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, మార్చుకుంటూ ఉంటారు. ఈచ్ ప్రోగ్రామర్కి ఒక లైబ్రరీ ఉంటుంది, వాళ్ళ లైబ్రరీలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. యూజువలీ నార్మ్ ఏంటంటే వీ కెన్ యూటిలైజ్ అవర్ లైబ్రరీ, వీ కెన్ డిలీట్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, మన లైబ్రరీలో మాత్రమే. బట్ వేరే వాళ్ళ లైబ్రరీని మనం టచ్ చేయకూడదు. దెన్ జాబ్స్, అంటే జాబ్ ఈజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ వర్క్. దీనిలో యూజర్ జాబ్స్ ఉంటాయి, సిస్టమ్ జాబ్స్ ఉంటాయి,
సో యూజువల్ జాబ్స్లో వచ్చేసి ఇంటరాక్టివ్ జాబ్స్, బ్యాచ్ జాబ్స్. ఇంటరాక్టివ్ జాబ్స్ అంటే వీ విల్ కాల్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ది కమాండ్ లైన్. మీరు గ్రీన్ స్క్రీన్లో కమాండ్ లైన్ ఉంది కదా, అక్కడ కాల్ అని చెప్పి ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాము, అది ఇంటరాక్టివ్ జాబ్. అది లైక్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత మనకి అది అయిందా లేదా ఇమీడియట్గా చూడొచ్చు అనమాట, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా వెంటనే చూడొచ్చు. బ్యాచ్ జాబ్ అంటే ఏంటంటే సబ్మిట్ జాబ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ఏ పర్టికులర్ టైమ్ ఆర్ యాజ్ పర్ ది ప్రయారిటీ. లైక్ 4-5 జాబ్ క్యూస్ అనుకున్నాం కదా, జాబ్ కొన్ని ఒక 4-5 కలిపి రన్ చేస్తున్నారు అనుకోండి. స్టూడెంట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కాలేజ్లోకి ఈవినింగ్ వరకు ఏం చేశాడు అనే దానికి ఒక 4-5 ప్రోగ్రామ్స్ రాసి ఉన్నారనుకోండి. ఆ 4-5 ప్రోగ్రామ్స్ వరుసగా ఈ డే అంతా ఏం చేశాడు అనేది తెలియాలి అనే దానికి అది ఒక జాబ్ లాగా పెట్టుకుంటే అది సబ్మిట్ జాబ్ అండ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అనేది దానిలో ఈవినింగ్ వస్తుందన్నమాట. సో ఎవ్రీడే ఎవరు పనిగట్టుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయనక్కర్లేదు, అది ఒక పర్టికులర్ టైంలో కనుక స్కెడ్యూల్ చేసి ఉంటే అది చేస్తూనే ఉంటుంది. దెన్ వీ నీడ్ టు గెట్ ఫెమిలియరైజ్ విత్ ది మెన్యూ ఐటమ్స్. డిఫరెంట్ మెన్యూస్ ఉన్నాయి కదా అవి, అండ్ నావిగేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలా వెళ్తాము అనేది బై యూటిలైజింగ్ ద నంబర్స్ ఇన్ ది మెన్యూ, లైక్ 1, 2, 3, 4 అలా ఉన్నాయి కదా, వాటిలతో వెళ్ళచ్చు. లేదు అంటే కమాండ్ ఎంటర్ చేసి వెళ్ళచ్చు. తర్వాత ఫంక్షన్ కీస్ ఎలా వర్క్ అవుతాయి, ఫంక్షన్ కీ 1, F1 నుంచి F24 దాకా ఉంటాయి. వాటిలో ఏది ఎందుకు, F1, F3 ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంటర్ ఎప్పుడు వాడతాము, ఐ మీన్ కమాండ్ లైన్ మీద ఒక కమాండ్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ హిట్ చేస్తాము, సో దట్ ఆ కమాండ్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే F4 తీసుకుంటే మనకు అదర్ డీటెయిల్స్ అంతా కనిపిస్తాయి. సో మనం అదర్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం వి విల్ హిట్ ఎంటర్, సో దట్ దట్ కమాండ్ విల్ ఎగ్జిక్యూట్. అండ్ సో మెయిన్ మెన్యూలో మీరు చూసిన తర్వాత 9-0 అని ఉంది కదా, సైన్ ఆఫ్. నౌ ది టూల్స్ ఆర్ ది అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్స్. దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇట్ గివ్స్ ది ఫ్లెక్సిబిలిటీ టు డెవలపర్ టు క్రియేట్ అండ్ మెయింటైన్ ది ఇన్నోవేటివ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో ఫస్ట్ ది PDM, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్. ఇట్ provides the program source code and then compile the statements into executable programs. ఇక్కడ ప్రోగ్రామ్స్ సోర్స్ కోడ్ ఉంటుంది, ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఆబ్జెక్ట్స్గా మారుస్తాము. SEU సోర్స్ కోడ్ ఎంటర్ చేసే లొకేషన్ అనమాట ఇది, సోర్స్ ఎంట్రీ యూటిలిటీ. తర్వాత RLU రిపోర్ట్ లేఅవుట్ యూటిలిటీ, రిపోర్ట్ డిజైన్ చేసే లొకేషన్ ఇది. SDA స్క్రీన్ డిజైనింగ్ ఎయిడ్, స్క్రీన్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే టూల్ ఇది. DFU డేటా ఫైల్ యూటిలిటీ, ఇట్ అలౌస్ అస్ టు మ్యానిపులేట్ ద డేటా, లైక్ యాడింగ్ ద డేటా, మాడిఫైయింగ్ ద డేటా ఆర్ డిలీటింగ్ ద డేటా. సో దీస్ ఆర్ ద టూల్స్. Pub 400లో మనకి ఒక లైబ్రరీ క్రియేట్ చేసి ఇచ్చారు, దాంతోపాటు కొన్ని సోర్స్ ఫైల్స్ కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. బట్ సమ్టైమ్స్ ఇన్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ మన లైబ్రరీ మనమే క్రియేట్ చేసుకోవాలి, అండ్ సోర్స్ ఫైల్స్ కూడా మనమే చేసుకోవాలి. అండ్ IBM రికమెండెడ్ నేమింగ్ కన్వెన్షన్ ఈస్ QDDSSRC ఫర్ క్రియేటింగ్ అండ్ స్టోరింగ్ ద డేటాబేస్ ఫైల్స్, అండ్ QRPGLESRC ఫర్ RPG ప్రోగ్రామ్స్, అండ్ QCBLSRC ఫర్ మొబైల్ ప్రోగ్రామ్స్, అండ్ QSQLSRC ఫర్ SQL స్టేట్మెంట్స్ అండ్ స్టోర్ ప్రొసీజర్. సో ఫైనల్గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.